శ్రీ లక్ష్మీనారాయణ ప్రొడక్షన్స్ పతాకంపై జానపద చిత్రబ్రహ్మ విఠలాచార్య దర్శకత్వంలో పొట్లూరి వెంకట నారాయణ, కుదరవల్లి సీతారామస్వామి నిర్మించిన జానపద కథాచిత్రం. అగ్రహీరోలు నటరత్న నందమూరి తారక రామారావు గారు, నట ప్రపూర్ణ కాంతారావు గారు, అందాల తారలు కృష్ణకుమారి, జయలలిత నటించిన చిక్కడు దొరకడు. జానపద కథా రచనలో దిట్ట అయిన విఠలాచార్య ఈ చిత్రకథను 3 కంఠహారాలతో ఒక గుప్త నిధితో ముడిపెట్టారు. ఆ నిధి రహస్యాన్ని ఛేదించడానికి చిక్కడు దొరకడు కలిసి చేసిన సాహసాలే ఈ చిత్ర కథాంశాలు. గత జానపద చిత్రాలకు భిన్నంగా ఈ చిత్రంలో కాంతారావు గారికి జతగా కృష్ణకుమారి నటించడం విశేషం. పాంచాలపుర యువరాణి పద్మావతీదేవి దొరకడు మీద చిత్రీకరింపబడిన ఈ యుగళ గీతం ఈ చిత్రం మ్యూజిక్ ఆల్బంకే పెద్ద హిట్. టీవీ రాజుగారి స్వరకల్పనలో ఘంటసాల మాస్టారు సుశీల గారు ఆలపించిన ఈ ఆచార్య నారాయణరెడ్డి గారి పాటను మనకిప్పుడు వినిపించబోతోంది కారుణ్య సునీత. పగటి పూట చంద్రబింబం అగుపించెను, అందమైన నీమోమే అదిగాకింకేది. వన్ని తారలెన్నో కన్ను గీటి రమ్మన్నాయి, వన్ని వన్ని తారలెన్నో కన్ను గీటి రమ్మన్నాయి. ఏవి ఏవి అవి నీ సిగలోనే ఉన్నాయి. పగటి పూట చంద్రబింబం అగుపించెను, ఏది ఏది అందమైన నీ మోమే అదిగాకింకేది. ఆహా